అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ల్యాండ్ మాఫియా మరోసారి పంజాబ్ విప్పిందని చెప్పాలి. నిజంగా దానికి నిదర్శనం రూరల్ ఎంఆర్ఓ రమణయ్య గారి హత్య ఉదంతం. అయితే మనతో పాటు రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ లీడర్స్ అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూసుకోవాలి ఈ కార్యక్రమం? సార్ ఈ హత్యను ఏ విధంగా చూసుకోవాలి? ల్యాండ్ మాఫియా మితిమీరిన ఆగడాలు ఎలా చూసుకోవాలి? ఇది నేను ఇందాక కూడా చెప్పానండి, ధైర్యంగా వెళ్తున్నాడు అంటే ఒక వ్యక్తిని ఒక తహసీల్దార్ క్యాడర్ లో ఒక తహసీల్దార్ని చంపేసి ఒక తహసీల్దార్ని చంపి అంత ధైర్యంగా వెళ్తున్నాడు అంటే అది ల్యాండ్ మాఫియానండి. ఎందుకంటే వారికి వెనకాల అండదండలు ఉండబట్టే వాడు అంత దారుణానికి ఒడిగట్టాడు. ఇలాంటి వ్యక్తిని మాత్రం మనం నేను పోలీసుల్ని గవర్నమెంట్ని కోరుకునేది మా అసోసియేషన్ నుంచి ఒకటేనండి, త్వరగా ఈ కేసుని ఛేదించి నిందితులకి కఠినంగా శిక్ష పడాలి. అలాగే రానున్న రోజుల్లో కూడా మా రెవెన్యూ వ్యవస్థకి ఒక సెక్యూరిటీ అనేది కల్పించాలి. ఎందుకంటే ఈరోజు భూమి రేట్లు పెరగడం వల్ల ల్యాండ్ మాఫియా కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఇలాంటి స్టేజ్లో మేము ఉద్యోగం చేయాలంటే మాకు కూడా ఒక సెక్యూరిటీ అనేది మేము కోరుకుంటున్నాం, అదే డిమాండ్ చేస్తున్నాం కూడా. ఈరోజు ప్రభుత్వాన్ని కూడా అదే మేము డిమాండ్ చేస్తున్నాం, మాకు సెక్యూరిటీ కావాలి. మా ఇలాంటి మండల ఆఫీసులు అన్నింటిని ఏవైతే ఇలాంటి ల్యాండ్ ఇష్యూస్ ఉన్న ఆఫీసుల దగ్గర సెక్యూరిటీ పెట్టాలి. తహసీల్దారికి అక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ ఎవరైనా ఉంటే ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలి, వాళ్ళ ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ కల్పించాలని అయితే మాత్రం డిమాండ్ చేస్తున్నాం సార్. అలాగే ఇప్పుడు ఈ విధి నిర్వహణలో ఎందుకంటే ఈ తహసీల్దార్ ఎవరితో అందరితో మంచిగా ఉండే తహసీల్దార్ ఆయన, ఎవరు చిన్న స్థాయి నుంచి కూడా ఆయన అందరితో సరదాగా ఉండే తహసీల్దార్. అలాంటి తహసీల్దార్కి వేరే అదర్ దాన్ ఆయనకి ఏమీ ఇష్యూస్ ఉండవు. కాబట్టి ఇది ల్యాండ్ మాఫియా ఇష్యూగానే మేము పరిగణిస్తున్నాము. అలాంటి వ్యక్తికి ఇలా జరగడం వల్ల మేము ఆయన కుటుంబాన్ని కూడా గవర్నమెంట్ ఆదుకోవాలి. అలాగే విధి నిర్వహణలోని బలైపోయిన తహసీల్దార్ వారి భార్యకి వాళ్ళ కుటుంబానికి గ్రూప్ 2 పోస్ట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. సార్ చెప్పండి, ఒక సీనియర్ నాయకులుగా ఏం చెప్తారు అసలు? నేను అడుగుతాను, ఏం చెప్తారు ఈ సంఘటన మీద? ఏం చెప్తారు అసలు? మీరు ఎలా న్యాయం పోరాటం, మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ఒక తహసీల్దారుని ఎజ్జిగూడు మేజిస్ట్రేట్ ని ప్రభుత్వ భూముల్ని పరిరక్షణలో భాగంగా వారిని ఒక ల్యాండ్ మాఫియా కిరాతకంగా చంపడం, ప్లాన్ చేసి చంపడం అనేది చాలా దారుణమైన విషయం. ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల విలువైన భూముల్ని రక్షించడంలో తహసీల్దార్ నిమగ్నం అయినప్పుడు వారికి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది. ఈ రోజున ఒక అర్ధరాత్రి కాడ అతను ఒక రాడ్ తీసుకుని తలుపు నుంచి కొట్టిన తర్వాత తహసీల్దార్ బయటకు వచ్చిన తర్వాత ఇతను దాడి చేసి క్రూరంగా చంపడం చూశాం. మరి ఈ పరిస్థితుల్లో ప్రతి తహసీల్దార్కి ఈ విధంగా థ్రెట్ ఉంటుంది కాబట్టి తహసీల్దార్ని ఒక సెక్యూర్డ్ ప్లేస్ లో క్వార్టర్స్ నిర్మించి క్వార్టర్స్ లో నివాసం ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తే తహసీల్దార్ నిర్భయంగా పనిచేయగలరు. అదేవిధంగా తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఒక నిఘాను పెట్టి ఎవరు ఇక్కడికి ల్యాండ్ మాఫియా వస్తున్నారా లేకపోతే నిజమైన రైతులు వస్తున్నారు ఎవరు వస్తున్నారో గమనించాల్సిన పరిస్థితి కూడా ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ఈవేళ ఈ తహసీల్దార్ చాలా చిన్న వయసులో 40 సంవత్సరాల వయసులో ఉన్న తహసీల్దార్ని, పిల్లలు 5 సంవత్సరాల లోపున్న పిల్లలు కలిగిన తహసీల్దార్ని క్రూరంగా చంపితే ఈ ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడటంలో హత్యకి బలైపోయిన ఈ తహసీల్దార్కి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలా, అతనికి వెంటనే అధిక మొత్తంలో ఎస్క్రెషన్ ఇవ్వాలి, వాళ్ల పిల్లల్ని చదువులు పూర్తయ్యే వరకు ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరాయించాలి, అదేవిధంగా వారికి భార్యకి 2A గ్రూప్ 2A ఉద్యోగం వెంటనే కల్పించాలి. ఇవన్నీ కల్పించినా పోయిన భర్తను తీసుకురాలేకపోయినా ఆ ప్రభుత్వానికి కాస్త ఉపశమనం కలుగుతున్న ఉద్దేశంతో ఈ రాష్ట్ర ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరుతుంది. ఈవేళ రాష్ట్రంలో ఉన్న ప్రతి రెవెన్యూ ఉద్యోగి కూడా బ్లాక్ బ్యాడ్జెస్ ధరించి నిరసన తెలియజేస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగంలో ఈ నెలకొల్పిన అభద్రతా భావాన్ని తొలగించాలంటే ప్రభుత్వం ఈ చర్యలు వెంటనే తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చెప్పండి, ఎన్జీఓ నాయకుల నుంచి మీరు ఏ విధంగా ఏం చెప్తారు ఈ విషయాన్ని? మరి నిన్న మరి తహసీల్దారు తహసీల్దారు రమణయ్యని దారుణంగా మరి ఇంటికి వెళ్లి హత్య చేయడాన్ని ఏపీ ఎన్జీఓ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. అయితే విశాఖపట్నం సిటీలో ఎప్పుడూ జరిగినటువంటి సంఘటన మరి నిన్న మనం చూడడం జరిగింది. మరి తహసీల్దారుగా మరి ప్రభుత్వ భూమిని కాపాడుతూ ప్రభుత్వ భూమి ఎటు పోకుండా ల్యాండ్ మాఫియా చేతుల్లో పోకుండా కాపాడేటటువంటి మరి తహసీల్దారిని
మరి భయపెట్టి దానికి ముందు కూడా ఫోన్ల ద్వారా బెదిరించి చంపుతామని కూడా చెప్పడం అన్నది మేము మరి మీడియా ద్వారా కూడా మేము చూడడం జరిగింది. ఇది చాలా అమానుషమైనటువంటి చర్య. ఇటువంటి వ్యక్తుల్ని పోలీస్ వ్యవస్థ, జిల్లా పోలీస్ వ్యవస్థ కానివ్వండి, రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి, వెంటనే పట్టుకుని మరి ఎప్పుడూ కూడా ఎటువంటి ఉన్మాదులు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడకుండా వాళ్ళకి తక్షణమే వాళ్ళకి పనిష్మెంట్ అన్నది అవార్డు జరగాలి. అటువంటిది జరిగినప్పుడే ప్రభుత్వ ఉద్యోగులు ఇటు రెవెన్యూ కానివ్వండి, ఎవరు కానివ్వండి, భయభ్రాంతులకు లోన్ అవ్వకుండా స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క సర్వీసులను వాళ్ళు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి నిన్న జరిగినటువంటి సంఘటన బట్టి మరి రేపు పొద్దున్న 6 కానివ్వండి, 6 దగ్గర నుంచి మరి తహసీల్దారు, డిప్యూటీ కలెక్టర్ వరకు కూడా ఫీల్డ్కి వెళ్లేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా కూడా ఫీల్డ్కి వెళ్లే పరిస్థితి ఉంది. మరి వాళ్ళకి భద్రత ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇవాళ మేము ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అయితే ఈ రోజున ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకుని ఎవరైతే ఈ నలుగురు ఉన్నారో, ఈ నలుగురే కాకుండా ఈ నలుగురిని ప్రోత్సహించినటువంటి వారిని కూడా మరి కఠినంగా శిక్షించాలి. మిగతా ఉన్మాదులు ఎవరు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడితే ఉరిశిక్షే శరణ్యం అనేటట్టుగా మరి ఈవేళ కోర్టులు కూడా తీర్పులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటూ, అదేవిధంగా మరి రమణయ్య గారి కుటుంబాన్ని కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాలి. అంతేకాకుండా మన ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఏదైతే కోరుకుంటుందో వారి కుటుంబానికి ఆర్థిక భద్రతతో పాటు మరి వారి కుటుంబంలో ఒకరికి మరి గ్రూప్ 2A పోస్టును కూడా ఇవ్వాలని చెప్పేసి ఆర్థికంగా మరి విసులుబాటు కల్పిస్తూనే ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని చెప్పేసి ఏపీ ఎన్జిఓ సంఘాన్ని సంఘం ద్వారా మరి తెలియపరచుకుంటూ, మరి రెవెన్యూ సోదరులు ఎటువంటి యాజిటేషన్ ప్రోగ్రామ్ తలపెట్టినా సరే దానికి ఏపీ ఎన్జిఓ సంఘం ముందు నడిపిస్తుందని చెప్పేసి తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా ఈవేళ జిల్లా యంత్రాంగం కానీ, జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానివ్వండి, పోలీస్ యంత్రాంగం కానివ్వండి, వెంటనే ఎవరైతే ఈ నలుగురు వ్యక్తులు ఉన్నారో వీళ్ళతో పాటు వీళ్ళు ప్రోత్సహించినటువంటి వ్యక్తులు కూడా ఏ పార్టీలకు చెందినా ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళందరినీ పట్టుకుని వెంటనే శిక్షించిన పక్షంలో మటుకు ఏ ఉద్యమానికైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఏపీ ఎన్జిఓ సంఘం తీసుకొస్తుందని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగాలకు కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నాం. చెప్పండి, ఏం చెప్తారు మీరు? విశాఖ జిల్లా చాలా ప్రశాంతమైన జిల్లా. అలాంటి జిల్లాలో మరి మొట్టమొదటిసారిగా ఒక మండల మేజిస్ట్రేట్ని హత్యకి గురి కావడం చాలా ఆందోళన కలిగించే విషయం. అయితే మండల మేజిస్ట్రేట్స్కి ఖచ్చితంగా తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విశాఖ జిల్లా చుట్టుపక్కల కూడా చాలా విలువైన భూములు ఉన్నాయి. మరి ఇలా ప్రాణభయంతో ఉద్యోగాలు చేయడం చాలా కష్టం కాబట్టి మరి ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, మరి విశాఖ జిల్లా చాలా ప్రశాంతమైన నగరం, ఆ ప్రశాంతతను మళ్లీ కొనసాగించాలని కోరుకుంటూ, ఈ దోషులను శిక్షించే వరకు మా ఉద్యోగులందరూ కూడా మరి వారి కుటుంబానికి వెన్నదన్నుగా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దోషుల్ని వెంటనే శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చెప్పండి, ఏం చెప్తారు? ఈరోజు రమణయ్య గారిని హత్య చేయడం చాలా విచారకరమైన విషయం. అతను యాక్చువల్గా మండలాల్లో ఏ గ్రామంలో అడిగినా అతను మంచివాడు, చాలా మంచివాడు, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ప్రజలు చాలా మంది చెప్తా ఉంటారు. అయితే ఏంటంటే, ముఖ్యంగా నేను ఇందు విషయంలో పోలీసు వారిని నేను కోరేది ఏంటంటే, యాజ్ ఎ కో ఎంప్లాయీగా ఈయన్ని కూడా ఈ విధంగా చేసినందుకు మీరు ప్రత్యేక శ్రద్ద వహించి ఈ సాయంత్రం లోపల, రేపు సాయంత్రం లోపల ఈ శిక్షలను పట్టుకుని దోషులను శిక్షించాలని చెప్పి నేను మనసా వాచా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి సంఘటన ఇంకొక ఉద్యోగికి జరగకూడదు. ఉద్యోగికి భద్రత లేనప్పుడు ఉద్యోగం చేయడం చాలా కష్టం ఇక్కడ. అయితే ఏంటంటే, ఇక్కడ ల్యాండ్ రేట్స్ పెరిగిపోయి ఈ విధంగా జరుగుతుంది, కానీ లోకల్ ఇప్పుడు ఇలా జరగకపోయినా ఇప్పుడు ఈ విధంగా జరగకుండా ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చేయాలని చెప్పి నేను పోలీసు వారిని కోరుతూ దోషులను శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది ఈ రూరల్ ఎంఆర్ఓ రమణయ్య గారు హత్య ఉదంతం నేపథ్యంలో ఎన్జిఓస్ అంతా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. ఎన్జిఓస్ వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే, ప్రధానంగా ఒక తహసీల్దారు మండల మెజిస్ట్రేట్ కి రక్షణ కరువు అయితే రానున్న రోజుల్లో మరింత కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తుల్ని మేము కాపాడే పనులు అయితే మేము నిమగ్నమై ఉంటాము. మాకు కంపల్సరిగా రక్షణ కల్పించాలి, ఈ కేసును వెంటనే ఇమీడియట్ గా ఛేదించి నిందితులకు శిక్ష పడేలా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు కోరుతున్నారు. కెమెరామెన్ సాగర్తో సురామకృష్ణ ఆర్టీవీ విశాఖ కేజీహెచ్ మాచూరి వద్ద నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.